హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు బిజీ హౌస్ వైఫ్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ ఎన్నో నా ఛానల్లో ఉన్నాయండి, తప్పకుండా ఒకసారి చూడండి. ఈరోజు నేను కొబ్బరికారం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది వేపుడులోకి చాలా బాగుంటుందండి. మనం కూరకారం వేస్తే వచ్చే టేస్ట్కి ఈ కొబ్బరికారం వేస్తే వచ్చే టేస్ట్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఇది వేపుడులోనే కాదండి, ఇంకా దోశ ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది. కారం దోశలు దీంతో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంకా ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఇది ఎలా చేయాలో, దీనికి ఏమేమి కావాలో చూద్దామండి. దీనికోసం నేను ఒక పెద్ద బౌల్ తోటి ఎండుమిర్చి తీసుకున్నానండి. ఇవి బాగా ఎండబెట్టుకొని తీసుకోవాలి. మనం రెండు చేతులతో తీసుకుంటే ఎన్ని అయితే వస్తాయో అన్ని అయితే సరిపోతాయండి. అలాగే ఒక వెల్లుల్లిపాయని ఇలాగ రెమ్మలు తీసేసి పెట్టుకున్నాను. ఒక ఎండు కొబ్బరి, అలాగే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు. ఈ ఉప్పు నేను రాళ్ళు ఉప్పు తీసుకున్నానండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఎండుమిర్చి వేసుకొని ఇవి మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. ముందే ఎండుమిర్చిని పట్టకపోతే అవి నలగవండి. చూసారా, ఇలాగనమాట. ముందు ఎండుమిర్చిని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఎండు కొబ్బరిని సన్నగా స్ట్రైప్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇలాగా సన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మిక్సీలో త్వరగా నలుగుతుందండి. ఇందులోనే ఉప్పు, అలాగే వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇది మెత్తగా ఏమీ ఉండదండి, కొంచెం ఇలాగ మురుంగానే ఉంటుంది. చూసారా, ఇలాగన్నమాట. ఇంతేనండి, కొబ్బరికారం రెడీ అయిపోయింది. చాలా ఈజీ అండి. ఇది మా సైడ్ బాగా ఫేమస్ అండి. ఇది వేడివేడి అన్నంలోకి కానీ, దోశల్లోకి కానీ, ఇంకా కారం దోశలు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఓకే చేయండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.